జనవరి 22, 2024 ప్రపంచమంతా ఎదురు చూస్తుంది చరిత్రలో నిలిచిపోయే రోజుగా ఉండబోతోంది. అయోధ్యలో రామలల్లా విగ్రహ ప్రాణ ప్రతిష్ఠ జరగబోతోంది. అందరూ అయోధ్య రాముడి గురించి మాట్లాడుకుంటున్నారు. శ్రీరామచంద్ర ప్రభుకి సంబంధించినటువంటి దర్శనీయ స్థలాలు ఎక్కడున్నాయి, ఏమున్నాయి, వీటన్నిటి గురించి మాట్లాడుకుంటున్నారు. అండ్ రామలల్లా విగ్రహాన్ని ఎవరు చేశారు, వీటన్నిటి గురించి మాట్లాడుకుంటుంటే హైదరాబాద్కి సంబంధించి కూడా రాముడి విగ్రహంతో ఒక కనెక్షన్ ఉంది. ఆ విగ్రహం గురించే మనం మాట్లాడుకోబోతున్నాం. లోకాభిరామం రణరంగధీరం రాజీవనేత్రం రఘువంశనాథం కారుణ్యరూపం కరుణాకరంతం. ఎస్, నా వెనకాల కనిపిస్తోంది 20 అడుగుల ఎత్తున్నటువంటి ఒకే ఒక టేకు మొద్దు మీద తయారైనటువంటి రాముడికి సంబంధించి. మనం అనురాధ టింబర్స్ ఇంటర్నేషనల్ బోయిన్పల్లిలో ఉన్నాము. ఇక్కడ నిర్మాణం అవుతున్నటువంటి రాముడి గురించి మనం మాట్లాడుకోబోతున్నాం. మనతో పాటుగా ఉన్నారు కిరణ్ గారు. కిరణ్ గారు నమస్కారం అండి. సో మనం రాముడి గురించి మాట్లాడుకుంటున్నప్పుడు అందరూ అయోధ్య గురించి మాట్లాడుతున్నారు. అయోధ్య చుట్టుపక్కల అక్కడ ఉన్నటువంటి విశేషాలు, అయోధ్య రాముడికి ఏ కానుకలు వస్తున్నాయి, ఇవన్నీ మాట్లాడుకుంటున్నాము. అవన్నీ శిలలతో చేసినవి, బట్ ఇక్కడ మనం చూస్తోంది కంప్లీట్ గా టీక్ వుడ్ తో తయారైంది. 20 అడుగుల హైట్ ఉన్న లాగ్ నండి. ఓకే, గిరిధర్ గౌడ్ గారు ఒక కాన్సెప్ట్ తీసుకున్నారు. ఆయన ఏమన్నాడంటే లాగ్ ని అరౌండ్ ది లాగ్, రాముడు లంకను గెలిచినాక సీతా సమేతంగా సపరివారంగా సో అయోధ్యకి వెనక్కి వచ్చేటట్టు ఆ ఎక్స్ప్రెషన్ తీసుకొని అది వచ్చేటట్టు ఆయన బొమ్మ చెక్కుదామని చెప్పి డ్రాయింగ్స్ గీశారు. సో రాముడితో పాటు సీతాదేవి పరిచారకులు, రాముడు రాజుగా వస్తున్నట్టుగా కాన్సెప్ట్ తీసుకుని దాంతో సూర్యవంశం కాబట్టి సూర్యుడు బొమ్మ. సో చుట్టూత లాగ్ చుట్టూత అంటే మీరు 360 డిగ్రీస్ చూపితే స్కల్ప్చర్ 360 డిగ్రీస్ ఉంటుంది. మోర్ దెన్ ఆర్ట్ ఒక భక్తిభావంతో ఆయన గీశాడు. మా స్కల్ప్చర్స్ కూడా చాలా బాగా చెప్పుతున్నారు. ఇది ఈ ఆలోచన ఎందుకు వచ్చిందంటే మేము అయోధ్య రామ జన్మభూమికి డోర్లు తయారు చేస్తాం. సో రాముడికి అంతకుముందు శేషశయ్య అనంత శ్రీ పద్మనాభ స్వామి స్కల్ప్చర్ చెక్కాం పెద్ద లాగ్లోంచి, హండ్రెడ్స్ ఆఫ్ ఇయర్ ఏజ్ ఉన్న లాగ్లో. దాని తర్వాత రాముడిది కూడా ఒక స్కల్ప్చర్ చెక్కుదాము అని చెప్పి గిరిధర్ గౌడ్ గారికి చెప్తే ఆయన డ్రాయింగ్లు గీసిచ్చారు. సో ఒక చిన్న శాంపుల్ చేశాను, చేసి దాన్ని కరెక్షన్ 360 డిగ్రీస్ చేశాను, కరెక్షన్ చేసుకొని పెద్దది మొదలు పెట్టాను. ఇప్పుడు ఓన్లీ 50-60% కంప్లీట్ అయింది. అంటే మిగతా జ్యువెలరీ ఇవన్నీ చెక్కాలన్నమాట. సో ఫిబ్రవరిలో మొదలు పెడదాం అనుకుంటున్నాను. సో కంప్లీట్గా రామ జన్మభూమికి సంబంధించి రామలల్లా అక్కడ అంతా ఏర్పాట్లు హడావుడి కంప్లీట్ అయిన తర్వాత దీని మీద ఫోకస్ ఎప్పుడు పెడతారు? దీని మీద ఫోకస్ ఫిబ్రవరి నుంచి పెడతామనండి. సో టీముని తీసుకొచ్చి మొత్తం మళ్ళీ ఆర్టిస్ట్తో కూర్చొని ఇప్పుడు ఏదన్నా చేస్తే గాడ్ ఈజ్ అబోవ్ అస్, అంటే మనకంటే గొప్పవాడు. ఆ గొప్పతనం అనేది స్కల్ప్చర్లో చూపించాలి, మనం ఆరాధించాలి. ఎవరన్నా చూడంగానే దండం పెట్టుకునేటట్టు విగ్రహం చెక్కాలి. సో ఒక డివైన్ ఎనర్జీ, ఒక పాజిటివ్ ఎనర్జీ, ఒక పవర్ఫుల్ ఎనర్జీ అంటాం, ఒక భక్తి భావంతో డివైన్ ఎనర్జీతో సో బాగా చేద్దామని చెప్పి చాలా ఫోకస్డ్ ఉన్నాము. సో ఫినిషింగ్ అయినాక అయితే మన ముందే రాముడు ముందు ఉన్నాము అంటే ఇది ఎగ్జాక్ట్ గా ఫ్రంట్ పార్ట్ అంతే కదా. ఇది రాముడు నిలబడి ఉన్న పొజిషన్. సో రాముడి కింద ఇమ్మీడియట్ గా అదే ప్లేస్ లో హనుమంతుని పెట్టేశారు. రాముడు భక్తుడు కనుక హనుమంతుడు భక్తులందరూ కలిసి రాముడికి సేవ చేస్తారు. ఇక్కడ ఋషులు ఉన్నారు, అందరూ ఉన్నారు మేడం. ఇంకా చెక్కాలి, సో దాని డీటెయిలింగ్ మొత్తం చెక్కినాక వచ్చింది. సో రాముడితో పాటు సీతాదేవి, సీతాదేవితో పాటు రాణి కాబట్టి పరిచారకులు. సో దాని తర్వాత సుగ్రీవుడు, సుగ్రీవుడు కూడా రాజు కదా. అవును, సుగ్రీవుడితో సుగ్రీవుడి కింద జాంబవంతుడు, తర్వాత విభీషణుడు, అంగదుడు పైన. విభీషణుడు కూడా రాజు కాబట్టి ఆయనతో పాటు రాక్షసులు వచ్చినట్టు చూపించాము. సో దాని తర్వాత
రాముడు తర్వాత ఉండేది లక్ష్మణుడు కాబట్టి, సో లక్ష్మణుడు కల్చర్ ఇక్కడ చెక్కారు. సో వాళ్ళతో పాటు పరివారం మొత్తం. సో ఈ థీమ్ గిరిధర్ గౌడ్ గారు తీసుకొని ఆయన కాషాయ ధ్వజం కూడా కనిపిస్తుంది. అవునండి, ధ్వజం సూర్యవంశం కాబట్టి పైన సూర్యుడు బొమ్మ, దాంతో పాటు రాజు కాబట్టి విజయం సాధించి వచ్చాడు కాబట్టి విజయ పతాక, విజయ పతాకంతో పాటు సో ఇది చేశారండి. అంటే మొత్తం కంప్లీట్ అయినాక నేను మీకు ఇంకా డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో మొత్తం కంప్లీట్ అవ్వాలి. గవర్నర్ మేడం వస్తే మొన్నటి దాకా ఎవరికి చూపించలేదు. ఇది చాలా ఇంట్రెస్టింగ్ అనిపిస్తుంది. కడియము, కాలికి కడియం వేయడం అనేది అది కూడా ఈజీగా ఫ్లెక్సిబుల్ గా ఉంది. కడియం ఎలా ఉంటుందో ఆ లుక్ వచ్చేట్టుగా రౌండ్ సర్కిల్ లో పెట్టేదాన్ని. ఇంకా బాగా వస్తుందండి. ఇంకా ఫినిషింగ్ అనేది కావాలి. ఇంకా ఇంకా ఫినిషింగ్ వచ్చినాక జ్యువెలరీ చెక్కాలి. సో అంతా రాముడి దయ బాగా వస్తుందని మేము అనుకుంటున్నాం. కాకపోతే నాకు ఇక్కడ కిరణ్ గారు యూజువల్గా చూడగానే రాముడికి సంబంధించిన కిరీటం అంటే అది కొంచెం డిఫరెంట్ ఉంటుంది. ఈ కిరీటాన్ని మనం వెంకటేశ్వర స్వామి దగ్గరే చూస్తాం కదా. అంటే ఆర్టిస్ట్ ఇంకా క్రియేటివిటీ గీస్తా ఉన్నాడు ఆయన ఇన్స్పిరేషన్ తీసుకొని. ఇంకా మొత్తం అయినాక కానీ నేను చెప్పను మేడం, ఎందుకంటే మొత్తం కంప్లీట్ కానివ్వండి. సో ఇంకా ఆయన కిరీటానికి సంబంధించి అందులో కూడా వచ్చేటువంటి మణిమకుటాలు అంటారు ఆయన స్కెచ్లు వేస్తున్నాడు. సో ఆయన ఏం చేస్తాడంటే, సో వచ్చి మళ్ళీ చూసుకొని ఆల్రెడీ దాన్ని ఇంప్రూవైజ్ చేస్తాం ఉంటారు. అయితే ఇక్కడ మాకు వుడ్ కి సంబంధించి చూసుకుంటే టేకు వుడే కదా. మా ఫ్యాక్టరీలో 20 ఇయర్స్ నుంచి ఉందండి లాగ్. 20 ఏళ్ల నుంచి ఉంది. ఎంత ఏజ్ ఉంటుంది? చాలా సార్లు కట్ చేయడానికి ట్రై చేశాను. మా మిషన్ కంటే లాగ్ పెద్దగా ఉంటే కటింగ్ లేట్ అయ్యిద్దని. సో మల్టిపుల్ రీజన్స్ 3 సార్లు అమ్మదామని ట్రై చేసి వెనక్కి వచ్చి ఇక్కడ పెట్టేశాను. ఇది మా డిపోలో ఉన్న పెద్ద లాగ్ అన్నమాట. ఓకే, అయోధ్య పని మొదలు పెట్టినాక ఈ లాగ్ను కూడా శిల్పంగా చెక్కుదామని చెప్పి సో మొదలుపెట్టాం. సో ఇంకా ప్రాసెస్లో ఉంది. ఇప్పుడు ఈ లాగ్కి అంటే మామూలుగా చెట్టుగా ఉన్నప్పుడు ఎన్నేళ్ళు ఉంటుంటాయి? ఓ ఆ ఏజ్ నేను ఇంకా క్యాల్కులేట్ చేయను. బిగ్గర్ లాగ్, వన్ ఆఫ్ ది వెరీ బిగ్ లాగ్. సో 500 ఇయర్స్ పైన అయితే ఉంటుంది. దాన్ని కూడా మీరు దీనికి వచ్చినటువంటి సర్కిల్స్ ని బేస్ చేసుకొని చేస్తారు కదా ఈ సర్కిల్స్. అది ఒక ట్రీ పెరిగేటప్పుడు యాన్యువల్ రింగ్ అంటారు. ఒక రింగ్ సంవత్సరానికి ఒక రింగ్ ఫామ్ అవుతుంది. సో ఇంత చెట్టు అవ్వాలంటే 20 ఏళ్ళు పడుతుంది. సో ఇంత చెట్టు అవ్వాలంటే 100 ఇయర్స్ పడుతుంది. ఇంత పెద్దది అవ్వాలంటే సో మెనీ ఇయర్స్ పడుతుంది. అండ్ ఇయర్ ఆన్ ఇయర్ అయ్యేసరికి రింగ్ చిన్నది అవుతాం. సో గ్రోత్ అనేది ఓల్డ్ ఏజ్ ట్రీ గ్రోత్. అండ్ ఇంకోటి టీ కూడ్ లో నేచురల్ ఆయిల్ ఉంటుంది మేడం, థర్మైట్. అది పాడవు, ఎన్ని సంవత్సరాలు అయినా కూడా వెల్ ప్రొటెక్టెడ్ పాడవు. అంటే కట్ చేసిన తర్వాత కూడా అది కంటిన్యూ అవుతుంది అంటారా? ఏం కాదు. సో దీనికి టెంపుల్స్ లో 1000 ఇయర్స్ నుంచి లోపల రూఫ్స్ లో టీ కూడ్ పెట్టి ఇంకా ఉన్నాయి. సౌత్ ఇండియన్ టెంపుల్స్ లో నార్త్ ఇండియన్ టెంపుల్స్ లో అప్పట్లో వుడ్ బేస్ చేసుకొని లైమ్ మోటార్ తో కట్టేవారు. సో వుడ్ ఎన్ని సంవత్సరాలైనా పాడవుతుంది. వెల్ ప్రొటెక్టెడ్, నాట్ ప్రొటెక్టెడ్ టేక్ కేర్ చేయకపోతే పాడవుతుంది. సో టేక్ కేర్ అంటే ఇప్పుడు మనం ఇది తయారు చేసిన తర్వాత ఎక్కడ పెడతారు? తయారు చేసినాక ఫినిష్ చేస్తామండి. ఎక్కడికి వెళ్తుందో నాకు తెలియదు. రాముడు ఎక్కడికి వెళ్ళాలి, ఎక్కడికి తీసుకెళ్తాడో తెలియదు. మేము ఓన్లీ టూల్స్ అండి. వీఆర్ ఓన్లీ టూల్స్ ఇన్ ద హ్యాండ్ ఆఫ్ గాడ్. మాకు దేవుడు ఇచ్చిన అవకాశం. సో ఏదన్నా చేసేటప్పుడు బాగా చేయాలి, ప్రాచార్యం అని అనుకుంటాను. మా పని ఏం చేసిన అయితే ఒక మంటపం అయితే కడతారు, కట్టి అక్కడే ఉంటుంది కదా, ఒక షెల్టర్ గా ఉండేట్టుగా. అది కూడా తెలియదు. ఫస్ట్ ఫినిష్ చేయండి మేడం. ఫినిష్ చేసినాక నేను ఐ విల్ డెఫినెట్లీ అప్డేట్. ఓకే, అయితే ఇక్కడ ఇంకొక చిన్న డౌట్ ఏంటంటే మెషిన్ దాకా వెళ్ళింది, 3 సార్లు వెళ్ళింది, కట్ చేయడానికి కుదరలేదు. సో రాముడి కోసమే ఉంది అనుకుంటున్నారు? మేము అదే అనుకుంటున్నాం మేడం, రాముడి కోసమే ఈ లాగ్ ఇన్ని రోజులు లాగిందేమో అని. 20 ఇయర్స్ నుంచి దిస్ ఈజ్ ఇన్ మై ఆఫీస్ లాస్ట్ సో మెనీ ఇయర్స్. 2000 ఇయర్స్లో కూడా నాకు గుర్తులేదు, కానీ ఎప్పుడో తెచ్చిపెట్టాము. 3 సార్లు అమ్మాం. అంటే అమ్మటం అంటే మా కస్టమర్ మా దగ్గర ఉన్న స్టాక్ అంటే కొంటా ఉంటే ఈ లాగ్ సెలెక్ట్ చేసుకున్నాడు. మిషన్ దాకా వెళ్ళి వెనక్కి వచ్చింది. సో ఇప్పుడు రాముడు లోపల ఉన్నాడు, మేము ఇప్పుడు బయటికి తీసుకొచ్చారు. ఓకే, ఎగ్జాక్ట్లీ. అయితే యూజువల్గానే ఇప్పుడు ఎన్ని ఏళ్ళు అనేది ఐడెంటిఫై చేయలేరు, బట్ ఎంత వెయిట్ ఉంది అనేది చూసారా? వెయిట్ హెవీ వెయిట్ ఉంటుంది మేడం.
అరౌండ్ మేము చెక్ చేయలేదు. చెక్ చేయలేదు చేయలేదు అంటే ఇప్పుడు నేను వెళ్ళేటప్పుడు వే చేయించుతాను ట్రక్లో తీసుకెళ్ళేటప్పుడు 3 టన్స్ దాకా 2 to 3 టన్స్. ఓకే మొత్తం ఈ స్ట్రక్చర్ రావడానికి ఎంత టైం పట్టింది? 3 మంత్స్ పట్టింది మేడం. 3 మంత్స్ పట్టింది. ఇంకో 3 మంత్స్ ఉంది. అయితే ఫినిషింగ్ టైం పట్టింది అంటే జ్యువెలరీలు కిరీటాలు ఇంకా చాలా చెయ్యాలి. ఫినిషింగ్ మళ్ళీ పాలిషింగ్ చేయాలి. ఇంకో 4 మంత్స్ వర్క్ ఉంది. అంటే మనం ఇది హడావుడిగా చేయట్లేదు. స్ట్రక్చర్ అనేది టైం తీసుకోవాలి. ఇంప్రొవైజేషన్కి స్కోప్ ఉండాలి. ఆర్టిస్ట్ ఇంకా బాగా చేయొచ్చు అని అనుకున్నాడు అనుకోండి, దాన్ని ఇంప్రూవ్ చేయాలి. సో ఇదంతా టీమ్ వర్క్. ఒక టైం బౌండ్ అనేది కూడా లేదు కాబట్టి, అండ్ మీ ఓన్ క్రియేటివిటీ కాబట్టి అక్కడ టైం బౌండ్ మనమే పెట్టుకోలేదు, బాగా చేద్దామని ఉన్నాం. సో క్రియేటివిటీ ఎంత మనిషి ఎంత చేయగలడో అంత చేద్దాం, శక్తి ఎంత ఉంటే అంత చేద్దాం. సో నేను కూడా ఆలోచిస్తూ ఉండేవాడిని, ఏమన్నా డౌట్లు వస్తే ఆర్టిస్ట్ను ఫోన్ చేసి ఇచ్చేవాడిని. సో ఇంకా బాగా రావాలి సార్, మొహం బాగా రావాలి, ఆర్టిస్ట్ చెక్కేవాడిని, స్కిచ్చేవాడిని. చాలా టీం వర్క్ మేడం. అండ్ చాలా అలా. అయితే యూజువల్గా మా ఇంత హైట్ ఉన్నటువంటి ఫస్ట్ టైం నేనైతే చూడడం. ఎక్కడ ఉందనుకుంటున్నారు ఎంత హైయెస్ట్ ఇలా వుడ్తో చెక్కినటువంటి రాముడు ఉన్నాడు అనేది? నాకైతే ఐడియా లేదు మేడం. సో నేనైతే ఎక్కడ చూడలేదు, ఉండుండొచ్చు ఉండకపోవచ్చు మనకు తెలియదు. సో ఏమైనా ఇంటర్నెట్ లేదు. ఎస్ సో కిరణ్ గారితో మనం ఆ రాముడి గురించి మాట్లాడుకున్నాము. ఇంతకు ముందే ఇలా శేషశయన రూపంలో ఉన్నటువంటి అనంత పద్మనాభుడిది కూడా చేశారు. దానికి సంబంధించి చేశారు, మీ డిపోలో పెట్టుకున్నారు. ఎక్కడికి వెళ్తుంది అంటే అది కూడా విష్ణుమూర్తి డెసిషన్. ఎక్కడికి వెళ్ళాలి అనుకుంటే అక్కడికి డెసిషన్ మేడం, అదేం లేదు. సో కాకపోతే చాలా మంది భక్తులు వస్తున్నారు. వెంకయ్యనాయుడు గారు ఓపెన్ చేశారు మేడం ఆ ఆఫీస్లో, 2020లో స్టార్ట్ చేశాము. అయితే ఇది కంప్లీట్ అవ్వడానికి మీకు 3 ఇయర్స్ పట్టింది? అవును మేడం. యూ కెన్ సీ ద డేట్ అక్కడ ఉంది. స్టార్టెడ్ April 10th స్టార్ట్ చేశారు 2020. 23 ఫిబ్రవరి 23 కంప్లీట్ అయిపోయింది. కంప్లీట్ అయిపోయింది అంటే మీరు అనుకున్నట్టుగా కంప్లీట్ ఫినిషింగ్ వీటన్నిటితో కలిసి. అండ్ ఇదే లుక్ ఇదే ఫినిషింగ్ రాముల వారికి రావాలి అంటే ఎంత టైం పడుతుంది? ఇంకో 3 మంత్స్ అనుకుంటున్నా మేడం. 3 మంత్స్ అయింది. ఓకే, 3 మంత్స్ లో ఫినిష్ చేస్తామని. ఈ అనంత పద్మనాభుని ఎక్కడికి షిఫ్ట్ చేస్తున్నారు? ఎక్కడికి వెళ్తున్నాడు? అది కూడా ఇంకేమనుకోలేదు. ఎస్ అండి, థ్యాంక్ యూ సో మచ్. అండ్ మనం మాట్లాడుకోవాల్సినవి చాలా ఉన్నాయి. మీరు అనురాధ టింబోస్ క్రియేట్ చేస్తున్నటువంటి అద్భుతాల గురించి మనం చాలా మాట్లాడుకోవాలి, చాలా సార్లు మీట్ అవ్వాల్సిన అవసరం అయితే ఉంది అనిపిస్తుంది నాకు. థ్యాంక్ యూ సో మచ్. అండ్ అది కంప్లీట్ అయిపోయిన తర్వాత మళ్ళీ వీల్ మీట్ వన్స్ అగైన్. థ్యాంక్ యూ కిరణ్ గారు, థ్యాంక్ యూ సో మచ్ అండి.